తుఫానుపై మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు తుఫానును నిర్వచించగలరు, తుఫానుల రకాలను జాబితా చేయగలరు, తుఫానుకు గల కారణాలను వివరించగలరు, తుఫానుల లక్షణాలు మరియు ప్రభావాన్ని వివరించగలరు, ల్యాండ్ఫాల్ యొక్క ప్రభావాలను వివరించగలరు, హెచ్చరికలు మరియు తుఫాను యొక్క అంచనాలను గుర్తించగలరు, తుఫాను పరిస్థితులలో అనుసరించాల్సిన భద్రతా విధానాలు మరియు వాలంటీర్ల పాత్రని వివరించగలరు. తుఫాను అనేది తక్కువ వాతావరణ పీడనం ఉన్న బలమైన కేంద్రకం చుట్టూ తిరిగే పెద్ద స్థాయి గాలి ద్రవ్యరాశి. వీటికి తోడు బలమైన గాలులు ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలో మరియు దక్షిణార్ధగోళంలో సవ్య దిశలో తిరుగుతాయి. తుఫానులు భూమిపై అత్యంత తీవ్రమైన తుఫానుగా మారవచ్చు. వేగంగా తిరుగుతున్న గాలి, మేఘాలు మరియు అవపాతం సృష్టించి భూమిని చల్లబరుస్తుంది. యాంటీసైక్లోన్ అనేది తుఫానుకు వ్యతిరేకం. వీటి గాలులు అధిక పీడన కేంద్రకం చుట్టూ ఉత్తరార్ధగోళంలో సవ్య దశలో తిరుగుతాయి. పైనుండి గాలి లోపలికి వచ్చి భూమిలో కలిసిపోతుంది. అధిక పీడన కేంద్రాలు సాధారణంగా సవ్యమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. తుఫానుకు సంబంధించిన పదాలలో ఐ ఆఫ్ ది సైక్లోన్ మరియు ఫ్రంట్ ఉంటాయి. తుఫాను యొక్క కన్ను అల్పపీడన ప్రాంతం. ఇక్కడ పీడనం దాని పరిసరాలతో పోలిస్తే అత్యల్పంగా ఉంటుంది. వేడి మరియు చల్లగాలుల ద్రవ్యరాశులు కలిసే సరిహద్దునే ఫ్రంట్ అంటారు. వివిధ రకాల తుఫానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుఫానులు రెండు రకాలు. అవి మధ్య లేదా మధ్య అక్షాంశ తుఫానులు మరియు ఉష్ణమండల తుఫానులు. మరింత తెలుసుకోవడానికి ప్రతి ట్యాబ్పై క్లిక్ చేయండి. మధ్య అక్షాంశ తుఫానులు మధ్య అక్షాంశాలలో శీతాకాలపు తుఫానులకు ప్రధాన కారణం. అవి అల్పపీడన కేంద్రం మరియు విభిన్న వాతావరణ పరిస్థితులలో ఫ్రంట్ల వెంట ఏర్పడిన పెద్ద వాతావరణ సమస్యలు. ఉష్ణమండల తుఫానులను హరికేన్లు అని కూడా అంటారు. ఉష్ణమండల తుఫానులు తక్కువ పీడనం గల కంటి చుట్టూ కేంద్రీకృతమై వెచ్చని సముద్ర జలాలపై బలమైన గాలులతో ఏర్పడే విధ్వంసక తుఫానులు. ఉష్ణమండల తుఫానులకు అనేక పేర్లు ఉన్నాయి. వాటిని ఉత్తర అట్లాంటిక్ మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రాలలో హరికేన్లు, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్లు, హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫానులు మరియు ఆస్ట్రేలియా సమీపంలోని నీటిలో విల్లివిల్లీస్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు మనం తుఫాను యొక్క రకాలు తెలుసుకున్నాం. తరువాత మనం తుఫాను గల కారణాలను అర్థం చేసుకుందాం. హరికేన్లు లేదా టైఫూన్లుగా పిలువబడే తుఫానులు చాలా శక్తివంతమైన మరియు విధ్వంసక ఉష్ణమండల తుఫానులు. తుఫానులు ఏర్పడం అనేది తేమతో కూడిన గాలి ద్రవ్యరాశిని సృష్టించే వెచ్చని సముద్రాలతో ప్రారంభమవుతుంది. ఇది ఉష్ణమండల మాంద్యం అని పిలువబడే అల్పపీడన కణాన్ని ఏర్పరుస్తుంది. ఈ మాంద్యం చుట్టూ ఉరుములతో కూడిన తుఫానులు అభివృద్ధి చెందుతాయి. ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే గాలి అల్పపీడనం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది. నీటి ఆవిరి ఘనీభవించి లేటెంట్ హీట్ నుండి శక్తిని విడుదల చేస్తుంది. హరికేన్లు అనేవి భారీ తుఫానులు. ఇవి అధిక వేగంతో కూడిన గాలులు, భారీ వర్షపాతం మరియు శక్తివంతమైన తుఫాను ఉప్పెనలు. హరికేన్లు సుడిగాలును సృష్టించగలవు మరియు ఒక రోజులో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. హరికేన్ భూమిని తాకిన తర్వాత శక్తిని మరియు వేగాన్ని కోల్పోతుంది. అయితే అది అంత త్వరగా జరగదు. తుఫాను సమయంలో తుఫాను ఉప్పెన, వరదలు, తీవ్రమైన గాలులు, సుడిగాలులు మరియు మెరుపులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. తుఫానుకు గల కారణాలు వీడియోలో సముద్రం నుండి భూమిపైకి తుఫాను కేంద్రం దాటడం చూశాము. ఈ నిర్దిష్ట సంఘటనను ల్యాండ్ఫాల్గా సూచిస్తారు. ఈ సంఘటన గురించి వివరంగా చూద్దాం. ల్యాండ్ఫాల్ అనేది తీర ప్రాంతంతో కూడిన
ఉష్ణమండల తుఫాను కేంద్రం యొక్క ఖండన. మరో మాటలో చెప్పాలంటే తుఫాను యొక్క కన్ను నీటిపై ఉన్న తర్వాత భూమిపైకి వెళ్ళడాన్ని ల్యాండ్ఫాల్ అంటారు. దీని అర్థం తుఫాను భూమిని తాకిందని లేదా వచ్చిందని కాదు. తుఫాను యొక్క ల్యాండ్ఫాల్కు గంటల ముందే వర్షపాతం మరియు దుమ్ము తుఫానులు వస్తాయి. కొండ చరియల సమీప ప్రాంతంలో నివసించే ప్రజలకు ముప్పు కల్పించే విధంగా తుఫానులు తరచుగా భారీ గాలులు, అధిక వర్షాలతో సముద్ర మట్టాన్ని పెంచుతాయి. హరికేన్ లేదా తుఫాను భూమిని తాకిన తర్వాత దాని శక్తిని మరియు వేగాన్ని కోల్పోవడం ప్రారంభించవచ్చు, ఎందుకంటే అవి వెచ్చని సముద్రపు నీటి నుండి శక్తిని పొందవు. అయితే ఇది చాలా త్వరగా జరగదు. తుఫానులు ఎలా విధ్వంసకరంగా ఉంటాయో మరియు ఆస్తి మరియు మానవ ప్రాణాలకు గణనీయమైన నష్టాన్ని ఎలా కలిగిస్తాయో మనం చూశాము. సకాలంలో హెచ్చరిక, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి మరియు గాయాలు లేదా ప్రాణనష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత మనం హెచ్చరిక యొక్క వివిధ దశలను అర్థం చేసుకుందాం. 4 దశల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేస్తారు. అవి ప్రీ సైక్లోన్ వాచ్, తుఫాను సూచనలు, తుఫాను హెచ్చరిక మరియు పోస్ట్ ల్యాండ్ఫాల్ అవుట్లుక్. మరింత తెలుసుకోవడానికి పాయింటర్ని ప్రతి దశకు లాగండి. ప్రీ సైక్లోన్ వాచ్ హెచ్చరిక 72 గంటల ముందుగానే ఇస్తారు. ఇది హిందూ మహాసముద్రంలో తుఫాను ప్రారంభం గురించి ముందస్తు హెచ్చరిక. తుఫాను కల్లోలం ఉష్ణమండల తుఫానుగా మారుతుంది. ఈ కారణంగా తీర ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ ముందస్తు హెచ్చరిక బులెటిన్ ఇండియా మెటరాలజికల్ డిపార్ట్మెంట్ IMD ద్వారా జారీ చేయబడుతుంది మరియు భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు సంబంధిత సముద్ర తీర రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపబడుతుంది. తుఫాను అలర్ట్ యొక్క కలర్ కోడ్ పసుపు రంగు మరియు 48 గంటల ముందుగా జారీ చేయబడుతుంది. ఇది సమీపించే తుఫాను గురించి ముందస్తు హెచ్చరికను అందిస్తుంది. సైక్లోన్ వార్నింగ్ కోసం కలర్ కోడ్ ఆరెంజ్. ఇది 24 గంటల ముందు జారీ చేయబడుతుంది. ఇది తుఫాను స్థానం, తీవ్రత, ల్యాండ్ఫాల్, ఉప్పెన ఎత్తు, సంభావ్య నష్టం మరియు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. ల్యాండ్ఫాల్ లుకౌట్ కలర్ కోడ్ ఎరుపు మరియు ల్యాండ్ఫాల్ ఊహించిన సమయానికి 12 గంటల ముందుగానే జారీ చేయబడుతుంది. ఇది తుఫాను దిశ, వాతావరణం మరియు అంతర్గత పరిస్థితులను అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు మీరు తుఫాను గురించి, దాని రకాలు, దాని కారణాలు మరియు 4 దశల హెచ్చరికల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అంశంపై మీ అవగాహనను తనిఖీ చేయడానికి ఒక కార్యాచరణను చేద్దాం. ఇవ్వబడిన ప్రతి పదాన్ని దాని వివరణతో సరిపోల్చండి. పదాన్ని లాగి దాని వివరణను సరిపోల్చడానికి దాన్ని స్లాట్లో వదిలి సమర్పించుపై క్లిక్ చేయండి. ఇప్పుడు తుఫాను ముప్పు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను చూద్దాం. తీసుకోవాల్సిన చర్యలను స్థూలంగా 4 దశలుగా విభజించారు. అవి తుఫాను సీజన్కు ముందు వెంటనే తీసుకునే చర్యలు, తుఫాను అలర్ట్స్ మరియు హెచ్చరికలు జారీ చేసినప్పుడు చర్యలు,
తరలింపు ఆదేశించినప్పుడు చర్యలు మరియు తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలు. మరింత తెలుసుకోవడానికి ప్రతి దశపై క్లిక్ చేయండి. తుఫాను రాకముందు ఈ మార్గదర్శకాలను అనుసరించండి. ఇంటిని పరిశీలించండి. వదులుగా ఉన్న టైల్స్ని సరిచేయండి మరియు తలుపులు మరియు కిటికీలకు మరమ్మత్తులు చేయించండి. ఇంటి దగ్గర ఉన్న ఎండిపోయిన కొమ్మలు లేదా చనిపోతున్న చెట్లను తొలగించండి. బలమైన గాలులకు ఎగిరిపోగల కలప కుప్పలు, వదులుగా ఉండే టిన్ షీట్లు, వదులుగా ఉండే ఇటుకలు, చెత్త డబ్బాలు, సైన్ బోర్డులను ఎగిరిపోకుండా బిగించండి. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేయండి. అవసరమైతే గాజు కిటికీలు కప్పడానికి కొన్ని చెక్క బోర్డులను సిద్ధంగా ఉంచుకోండి. కిరోసిన్తో నింపిన హరికేన్ లాంతరు, బ్యాటరీతో పనిచేసే టార్చులు మరియు తగినన్ని డ్రై సెల్స్ ఉంచండి. ట్రాన్సిస్టర్ల కోసం కొన్ని అదనపు బ్యాటరీలను ఉంచండి మరియు అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి త్వరగా పాడవని పొడి ఆహార పదార్థాలను సిద్ధంగా ఉంచుకోండి. తుఫానులకు సంబంధించి సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేసినప్పుడు మనం ఏమి చేయాలో చూద్దాం. రేడియోను వినండి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు వాతావరణ హెచ్చరికలను అందజేస్తాయి. హెచ్చరికలను గమనిస్తూ ఉండండి. తుఫాను ఎమర్జెన్సీ కోసం సిద్ధం కావడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. సమాచారాన్ని ఇతరులకు పంపండి. ఎత్తైన ప్రదేశం లేదా ఆశ్రయానికి వెళ్లే దారి మునిగిపోకముందే త్వరగా బయలుదేరండి. మీ ఇల్లు ఎత్తైన ప్రదేశంలో కట్టుదిట్టంగా నిర్మించబడి ఉంటే ఇంటిలోని సురక్షిత భాగంలో ఉండండి. గాజు కిటికీలను పైకి లేపండి లేదా తుఫాను షటర్లను ఉంచండి. బయటి తలుపులకు తగినంత బలమైన సపోర్ట్ ఉండేలా జాగ్రత్త వహించండి. మీకు చెక్క బోర్డులు అందుబాటులో లేకుంటే అద్దాలు చిన్న ముక్కలుగా పగలకుండా ఉండటానికి వాటిపై పేపర్ స్ట్రిప్స్ను అతికించండి. అయితే ఇది కిటికీలు పగలకుండా ఆపలేకపోవచ్చు. వండకుండానే తినగలిగే అదనపు ఆహారాన్ని అందుబాటులో ఉంచుకోండి. గట్టి మూతలున్న పాత్రలో తగినంత త్రాగునీటిని నిల్వ చేయండి. మీరు ఇంటిని ఖాళీ చేయవలసి వస్తే వరద నష్టాన్ని తగ్గించడానికి మీ విలువైన వస్తువులను పై అంతస్తులకు తరలించండి. బలమైన గాలులకు ఎగరగల చిన్న మరియు వదులుగా ఉన్న వస్తువులను ఒక గదిలో సురక్షితంగా నిల్వ చేయాలి. మీ హరికేన్ లాంతరు, టార్చులు లేదా ఇతర ఎమర్జెన్సీ లైట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ప్రత్యేక ఆహారం అవసరమయ్యే పిల్లలు మరియు పెద్దలకు సదుపాయం కల్పించండి. మీ ఇంట్లో ఎలక్ట్రిక్ మెయిన్స్ని ఆఫ్ చేయండి. ప్రశాంతంగా ఉండండి. ఇప్పటి వరకు మనం తుఫాను సూచనలు మరియు హెచ్చరికల సమయంలో ఏమి చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏమి చేయకూడదో తెలుసుకుందాం. పుకార్లు వ్యాప్తి చేయొద్దు. ఇది భయాందోళన పరిస్థితులను నివారించడానికి సహాయం చేస్తుంది. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. మీ ప్రాంతానికి తుఫాను ముప్పు ఉన్నప్పుడు లోతట్టు బీచ్లు లేదా తీరానికి దగ్గరగా ఉన్న ఇతర లోతట్టు ప్రాంతాల దగ్గరకు వెళ్ళవద్దు. జాప్యం చేయవద్దు లేదా మీరు ఒంటరిగా చిక్కుపోయే అవకాశం కలదు. ఖాళీ చేయమని అడిగితే మీ ఇంటిని వదిలి వెళ్ళడానికి సంకోచించకండి. గాలికి ఎదురుగా ఉన్న వైపు కిటికీలు మరియు తలుపులు తెరవవద్దు. తుఫాను కేంద్రం నేరుగా మీ ఇంటి మీదుగా వెళ్తుంటే అరగంట లేదా అంతకంటే ఎక్కువసేపు హోరు గాలితో పాటు వర్షం కూడా ఉంటుంది. ఈ సమయంలో బయటికి వెళ్ళవద్దు, ఎందుకంటే ప్రశాంతత ముగిసిన వెంటనే తుఫాను ప్రభావం మళ్ళీ ప్రారంభమవుతుంది. కొన్ని రోజుల పాటు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అవసరమైన వస్తువులను ప్యాక్ చేయండి. వీటిలో మందులు, శిశువులు, పిల్లలకు మరియు పెద్దలకు ప్రత్యేక ఆహారం ఉండాలి. మీ ప్రాంతం కోసం సూచించిన సరైన షెల్టర్ లేదా తరలింపు కేంద్రాలకు వెళ్ళండి. తరలింపు సమయంలో మీ ఆస్తి గురించి చింతించకండి. ఆశ్రయం వద్ద బాధ్యతలు వహించే వ్యక్తి యొక్క సూచనలను అనుసరించండి మరియు మీరు వెళ్ళిపోవచ్చునని తెలియజేసే వరకు ఆశ్రయంలోనే ఉండండి. తుఫాను దాటిన తరువాత తీసుకోవాల్సిన చర్యలు. మీరు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని మీకు తెలియజేసే వరకు ఆశ్రయంలోనే ఉండండి. వెంటనే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. ల్యాంప్ పోస్టుల నుండి వదులుగా మరియు వేలాడుతున్న వైర్లను ఖచ్చితంగా నివారించండి. తప్పనిసరి అయితేనే వాహనం నడపండి మరియు మీ ప్రాంగణంలోని చెత్తను వెంటనే తొలగించండి మరియు కలిగిన వాస్తవ నష్టాలను సంబంధిత అధికారులకు తెలపండి.
ఇప్పుడు తుఫాను సంఘటనలో వాలంటీర్ల పాత్రను చూద్దాం. స్వచ్ఛమైన నీరు మరియు పాడైపోని ఆహార పంపిణీలో స్వచ్ఛంద సేవకులు చురుగ్గా పాల్గొనవచ్చు. ఇళ్లలోని బురదను శుభ్రపరచడంలో మరియు కూల్చబడిన గృహాలు మరియు దుకాణాలను తొలగించడంలో సహాయపడగలరు. పడిపోయిన చెట్లు మరియు ఇతర శిథిలాలను తొలగించడంలో సహాయపడగలరు. వాలంటీర్లు ప్రభుత్వ విభాగాలకు ప్రాథమిక సౌకర్యాల పునరుద్ధరణలో మద్దతు ఇవ్వగలరు మరియు సహాయ శిబిరాల నిర్వహణలో చురుగ్గా పాల్గొనగలరు. దీనితో మనం మాడ్యూల్ ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. తుఫాను అనేది తక్కువ వాతావరణ పీడనం ఉన్న బలమైన కేంద్రం చుట్టూ తిరిగే పెద్ద స్థాయి గాలి ద్రవ్యరాశి. తుఫానులు ప్రధానంగా రెండు రకాలు. అవి మధ్య అక్షాంశ తుఫానులు, అల్పపీడన కేంద్రం మరియు విభిన్న వాతావరణ పరిస్థితులలో ఫ్రంట్ల వెంబడి, మరియు ఉష్ణమండల తుఫానులు అల్పపీడన కంటి చుట్టూ కేంద్రీకృతమై వెచ్చని సముద్ర జలాలపై ఏర్పడతాయి. తుఫాను ల్యాండ్ఫాల్ చేసినప్పుడు అది అధిక గాలులు, భారీ వర్షపాతం, తుఫాను ఉప్పెనలు మరియు అవస్థాపన మరియు ఆస్తికి సంభావ్య నష్టం వంటి వినాశకరమైన ప్రభావాలను తెస్తుంది. 4 దశల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేస్తారు. అవి ప్రీ సైక్లోన్ వాచ్, తుఫాను అలర్ట్, తుఫాను హెచ్చరిక మరియు పోస్ట్ ల్యాండ్ఫాల్ లుకౌట్. అధికారులు జారీ చేసే హెచ్చరిక సంకేతాలు, అంచనాలు, తరలింపు ఆదేశాలు మరియు తుఫాను తర్వాత తీసుకోవాల్సిన చర్యలను గమనించడం చాలా ముఖ్యం. ఇప్పుడు అంశంపై మీ అవగాహనను తనిఖీ చేసే సమయం. ఇది మూల్యాంకన వ్యాయామం. అన్ని ప్రశ్నలకు సమానంగా మార్కులుంటాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 60% స్కోర్ చేయాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి తగిన ఎంపికలను చేసుకోండి. అభినందనలు.